ఈ ట్యూబర్క్లోసిస్ ఆర్ క్షయ వ్యాధి అనేది మనకు చాలా పురాతనమైన వ్యాధి కింద మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇది మనకు వేదాల్లో కూడా రాజక్షమ అనే పేరుతో మనం ఒకసారి చూసాము, ఇది విన్నాము. తర్వాత మనకు ఈ డిసీజ్కి 1882లో రాబర్ట్ కాక్ అనే శాస్త్రవేత్త ఈ టీబీకి కాజ్ చేసే బ్యాసిలస్ని, ఈ వ్యాధిని కాజ్ చేసే బ్యాసిలస్ని గుర్తుపెట్టారు. అది కూడా మార్చ్ 24, 1882. సో అదే రోజుని మనము పురస్కరించుకుని మన వరల్డ్ టీబీ డే ఇప్పటికి కూడా జరుపుకుంటుంటాం. అయితే ఈ దాని తర్వాత కూడా చాలా ఎక్స్రే వచ్చింది మనకు. ఎర్లీ 1900స్లో ఎక్స్రే వచ్చింది. తర్వాత 1944లో స్ట్రెప్టోమైసిన్ అనే ఇంజెక్షన్ వచ్చింది. సో టీబీకి సంబంధించినట్టు మనకు అప్పటి నుంచి మనకు ప్రోగ్రెస్ చాలా ఉంది. టీబీ వ్యాధిని నిర్ధారించడానికి, లేకపోతే దాని ట్రీట్మెంట్ విషయంలో కూడా మనకు చాలా అడ్వాన్స్మెంట్స్ అప్పటి నుంచి జరుగుతున్నాయి. ట్యూబర్క్లోసిస్ ఇప్పటికి కూడా బర్డెన్, గ్లోబల్ బర్డెన్ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు మనం గ్లోబల్ బర్డెన్ చూసుకుంటే 2016 లెక్కల ప్రకారము టోటల్ గ్లోబల్ ఇన్సిడెన్స్ 9.6 మిలియన్ కేసెస్ ఉన్నాయి. దాంట్లో 2.2 మిలియన్ మన ఇండియాలోనే ఉన్నాయి. సో ఇండియా ఇప్పుడు నెంబర్ వన్ ప్లేస్గా మనం ట్యూబర్క్లోసిస్ మనం చూస్తున్నాం. సో మనం చాలా చేయాల్సింది ఉంది. ఎస్పెషల్లీ టీబీ కంట్రోల్ చేయాలంటే మన ప్రభుత్వం కానీ మన ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ కానీ చాలా కృషి చేయాల్సి వస్తుంది దీన్ని కంట్రోల్ చేయాలంటే. సో ఇది కాకుండా ఇంకొక నెంబర్ ఏంటంటే, అప్రాక్సిమేట్లీ 2,20,000 పీపుల్ డై ఆఫ్ ట్యూబర్క్లోసిస్ ఎవ్రీ ఇయర్ ఫ్రమ్ 2006 to 2016. సో ఈ గణాంకాలు చూస్తే మనకు వ్యాధి ఇంకా ఇప్పటికీ కూడా ఉన్నది. కానీ మనకు ఇప్పుడు దానికి సంబంధించిన వ్యాధి నిర్ధారణ చేసే పరికరాలు కానీ, లేకపోతే వ్యాధిని నయం చేసే డ్రగ్స్ కానీ మనకు చాలా ఉన్నాయి. ఇది ఇట్స్ ఎ క్యూరబుల్ డిసీజ్. ఇంపార్టెంట్ ఏంటంటే ఇట్స్ ఎ క్యూరబుల్ డిసీజ్. సో మనం కరెక్ట్ టైంకి మందులు వాడితే తప్పకుండా ఇది క్యూర్ చేయొచ్చు. ఇది ట్యూబర్క్లోసిస్ అనేది ఇన్ఫెక్షియస్ డిసీజ్. ఇన్ఫెక్షియస్ డిసీజ్ అంటే మనకు ఒకళ్ళ నుంచి ఒకరికి సోకుతుంది, ఎస్పెషల్లీ దగ్గు ద్వారా వస్తుంది. ఎందుకంటే ట్యూబర్క్లోసిస్ 90% ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఇన్వాల్వ్స్ లంగ్స్. సో ఊపిరితిత్తులు ఇన్వాల్వ్ అవటం వల్ల ఆ క్రిములు ఊపిరితిత్తుల్లో ఉంటాయి. మనం దగ్గినప్పుడు ఒక మిస్ట్ లాగా ఫామ్ అవుతుంది, మనం దగ్గినప్పుడు ఒక తుంపర్లు ఫామ్ అవుతాయి. ఆ తుంపర్ల నుంచి ఇట్ విల్ స్ప్రెడ్ ఇన్ టు ద సరౌండింగ్ ఎన్వైరన్మెంట్. సో అది వేరే వాళ్ళు ఇన్హేల్ చేసినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ వాళ్ళకు వస్తుంది అనమాట. సో ఇది మెయిన్ కామన్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అంట. సో దానివల్ల ఈ డిసీజ్ని మనము అరికట్టడానికి చాలా కృషి చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనకు దాని వ్యాధి యొక్క ఇది తెలుసుకోవాల్సి వస్తుంది, ప్లస్ అది ఎట్లా ప్రివెంట్ చేయాలి, ఈ ట్రాన్స్మిషన్ ఎట్లా ప్రివెంట్ చేయాలి. సో మన వాళ్ళు దీంట్లో ఈ ట్యూబర్క్లోసిస్లో ఇంకొక విషయం ఉన్నది. మనకు డిసీజ్ ఇన్ఫెక్షన్ అంటే బాడీలో ఎంటర్ అవ్వటం బ్యాసిల్లై, దాన్ని ఇన్ఫెక్షన్ అంటాం. ఈ ఇన్ఫెక్షన్కిను అది డిసీజ్గా కన్వర్ట్ అవ్వడానికి చాలా గ్యాప్ ఉంటుంది. అప్పుడే అవ్వాల్సిన అవసరం లేదు. అప్పుడే పేషెంట్ కనుక ఇమ్యూన్ కొద్దిగా ఇమ్యూనిటీ తక్కువ ఉందనుకోండి, ఈవెన్ అదే ఫస్ట్ ఇన్ఫెక్షన్లోనే హీ మే గెట్ డిసీజ్. లేదు ఒకసారి బాగా అప్పుడు బాగానే హెల్దీగానే ఉన్నాడు, ఉన్నప్పుడు అది చాలా ఏళ్ళ తర్వాత కూడా బయటకు రావచ్చు. ఆల్మోస్ట్ 20 ఏళ్ళు 30 ఏళ్ళ తర్వాత చిన్నప్పుడు ఇన్ఫెక్ట్ అయినా కూడా పెద్దప్పుడు ఏదైనా డయాబెటీస్ కానీ అయినా ఇమ్యూనో కాంప్రమైజ్ స్టేటస్ వచ్చినప్పుడు అది డిసీజ్ కింద బయటపడే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో అందుకనే దీన్ని కంట్రోల్ చేయడం కూడా కొద్దిగా అదే కష్టమవుతుంది. వెంటనే కాకుండా ఒక్కోసారి డిలేడ్ డిసీజ్ రావచ్చు మనకు. అయితే ఈ వ్యాధి మనకు మొదట్లో మీరు చెప్పినట్లు ఒకప్పుడు ఈ వ్యాధి వచ్చిన వాళ్ళని మనం ఒక శానిటోరియం బేస్డ్ ట్రీట్మెంట్ కింద ఒక ఊరికి దూరంలో ఉన్న ఒక మంచి చెట్లు వాతావరణం ఉన్న మంచి వాతావరణం ప్లేస్లో మనం జనరల్గా ఉంచుతాం. ఉంచేసి మంచి ఫుడ్ అది ఇచ్చేవాడు అక్కడ. అప్పుడు ఆ టైంలో మంచి అట్మాస్ఫియర్, మంచి ఫుడ్ ఇవ్వడం అనేది జరిగేది. అదే తర్వాత మనకు ఈ కీమోథెరపీ ఆర్ ఈ మెడికేషన్ వచ్చింది, యాంటీ ట్యూబర్క్లస్ థెరపీ. ఇవి రావటం మొదలుపెట్టిన దగ్గర నుంచి అప్పుడు ఈ క్రిమిని మనం డైరెక్ట్గా అటాక్ చేస్తున్నాం. సో అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు మనకు 1950s లో మనకు నేషనల్ ట్యూబర్క్లోస్ ప్రోగ్రాము ఫామ్ అయింది. ఇప్పుడు ఆ ట్యూబర్క్లోస్ ప్రోగ్రామ్ తయారు చేసినప్పుడు అప్పటికే కొన్ని స్టడీస్ చేశారు. ఆ స్టడీస్లో ఏంటంటే డొమిసిలరీ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ని సపరేట్ చేసి పెట్టక్కర్లేదు, పేషెంట్కి ట్రీట్మెంట్ ఇచ్చేస్తే పేషెంట్ ఇమీడియట్గా తొందరలోనే నాన్ ఇన్ఫెక్టివ్ అయిపోతారు. వన్స్ ఒకసారి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 1 week 10 days లోపలే హీ బికమ్స్ నాన్ ఇన్ఫెక్టివ్ టు అదర్ పీపుల్. అందుకనే ఆ ఒక పాయింట్ మీద మనం ఇదివరకు సపరేట్ చేసినట్టు కాకుండా ఇప్పుడు వాళ్ళు ఇంట్లోనే ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళు వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేసే ఛాన్సులు తగ్గిపోతాయి.
సో ఆ బేసిస్ మీద డొమిసిలరీ ట్రీట్మెంట్ వచ్చింది మనకి. మరి టీబీ అనగానే ఊపిరితిత్తులకే వస్తుంది అని అనుకుంటూ ఉంటారు, ఏ ఇతర భాగాలకు వచ్చే అవకాశం ఉందండి? ఇప్పుడే మనం విన్నాము, సో ఇది ట్యూబర్క్లోసిస్ ఎక్కడైనా రావచ్చు, బట్ 90% 90% మనకు ఊపిరితిత్తులకు వస్తుంది. ఎందుకంటే చెప్పాను కాబట్టి లంగ్స్ నుంచి ఒకళ్ళ నుంచి ఒకటి స్ప్రెడ్ అవుతుంది. సో అది డ్రాప్లెట్ న్యూక్లియర్ వెళ్ళి డ్రాప్లెట్ న్యూక్లియర్ ద్వారా ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక పర్సన్కి ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కానీ అది కాకుండా కూడా వాటర్ ద్వారా కూడా సమ్టైమ్ మిల్క్ ద్వారా వస్తుంది. వాటర్ ద్వారా కాకుండా మిల్క్ ద్వారా వచ్చేది ఒకప్పుడు. ఈ ప్యాస్టరైజేషన్ లేకపోయినప్పుడు, ముందు ప్యాస్టరైజేషన్ రాకముందు, ప్యాస్టరైజేషన్ ఆఫ్ మిల్క్ లేనప్పుడు ఈ బాగా మిల్క్ ద్వారా ట్యూబర్క్లోసిస్ వచ్చేది. ఇది కాకుండా మీకు అన్ని ఆర్గాన్స్, ఆల్మోస్ట్ అన్ని ఆర్గాన్స్లోనూ మనకు టీబీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అబ్డామినల్ ట్యూబర్క్లోసిస్, బ్రెయిన్ టీబీ మెనింజైటిస్ అని, నర్వస్ సిస్టమ్కి, హార్ట్కి పెరికార్డియల్ ఎఫ్యూషన్ అని, తర్వాత లివర్లో, అన్ని చోట్ల ఉంటుంది. సో అన్ని చోట్ల అన్ని ఆర్గాన్స్కి, ఆల్మోస్ట్ దాదాపు అన్ని ఆర్గాన్స్కి ఇది ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది మనం ట్యూబర్క్లోసిస్ అదర్ ఇతర భాగాలకు వచ్చినప్పుడు ఏమంటారంటే ఎక్స్ట్రా పల్మరీ ట్యూబర్క్లోసిస్ ఉన్నాం. ఈ ఎక్స్ట్రా పల్మరీ ట్యూబర్క్లోసిస్లో మనం చెప్పినట్టుగా, ఇంతకుముందు చెప్పినట్టుగా అన్ని ఆర్గాన్స్ ఏ ఆర్గాన్ అయినా ఇన్వాల్వ్ కావచ్చు. సో వాటికల్లా మనము మనం కన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా ఆ టీబీ బ్యాసిల్లని మనము మైక్రోస్కోపిక్ కిందో లేదా కల్చర్ చేసాం, ఆ బ్యాసిల్లని మనకు ఐసోలేట్ ఐడెంటిఫై చేయగలిగితే కనుక అప్పుడు మనకు కన్ఫర్మ్ అయినట్టు అనమాట. సో ఆ డిసీజ్ కన్ఫర్మ్ అయినట్టు, అట్లా చేయడానికి మనకు కావాల్సిన ఆ పార్ట్ ఏదైతే ఇందాక చెప్పారు కదా, ఇందాక ఒక కాలర్ చేసినట్టు ఆ ఫిస్టులా అయిన ఆనో అన్నారు. ఆ ఫిస్టులా అయిన ఆనో దగ్గర నుంచి ఆవిడ పస్సు వస్తుందని చెప్పారు. ఆ పస్సు నుంచి కానీ దాని నుంచి ఒక ముక్క తీసినా కానీ ఆ ముక్కను మనం పరీక్షకు పంపించి దాంట్లో బ్యాసిల్లే కనుక మనం గుర్తుపెట్టగలిగితే తప్పకుండా మనం కన్ఫర్మ్ చేయొచ్చు. కాకపోయినా కూడా దానికి వేరే పెథలాజికల్గా కూడా దాని మీద ఒక ఒపీనియన్ ఉంటుంది. పెథలాజికల్గా ఒక స్పెసిఫిక్ చేంజెస్ ఉంటాయి. ఆ స్పెసిఫిక్ చేంజెస్ ఉన్నప్పుడు కూడా పెథాలజిస్ట్ ఇది ట్యూబర్క్లోసిస్ వల్ల వచ్చింది అని చెప్పగలుగుతారు. సో అట్లాంటి ఇది ఉన్నప్పుడు కూడా మనం దాన్ని ట్రీట్మెంట్ కింద స్టార్ట్ చేయొచ్చు.